Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఆయన సన్నిధిలో లేనబోతూ నీ ప్రేమ చాలా గొప్పదయ్యా, నీ ప్రేమ వెల కట్టలేదు అయ్యా. పాదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మీరు పాడతారా? పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వల్లనిది. నవమాసములు మోసి ప్రయోజనకులను చేసిన నీ అన్నవారే నిన్ను విడిచి వెళ్ళొచ్చు, కానీ నీ స్నేహితులే నిన్ను విడిచి వెళ్ళొచ్చు, కానీ ఎన్నడు త్రోసి వేసే దేవుడవు కాదయ్యా. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నిన్ను ఎన్నడు విడువను, ఎడబాయను అని చెప్పిన దేవుడవు. నేను నిన్ను పొంది ఉన్నత స్థితికే దిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించెడి ప్రేమ, శాంతితో నిన్ను నడిపించెడి ప్రేమ, ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చి
ఎంతవరి ప్రేమ పాదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం కళ్ళు మూసుకుని మనలను ఎంత మెల్లగా మన ప్రభు మనల్ని ప్రేమించాడు అందరూ దూరముగా పెట్టినప్పుడు విసుముగా మన దేవుడే గనక మనల్ని ఆదరించకపోతే మన స్థితి ఏమైపోయేది ఈ ప్రేమ నమ్మదగినదయ్యా నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ శాంతితో నిన్ను నడిపించడి ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రారంభించిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి ఇనుకలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమెచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమెచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమెచ్చిన ప్రేమ కలువరి ప్రేమ దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఎంతో ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములండి, అందరికీ మా హృదయపూర్వక వందనాలండి, అందరికీ మా హృదయపూర్వక వందనాలు. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారంతా మీ గ్రంథాలు తెరిచి మార్కు శుభవార్త 16వ అధ్యాయము మార్కు శుభవార్త 16వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామా. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేని మరియకు మొదట కనబడెను. ప్రైజ్ ద లార్డ్. మొదట ఎవరికి కనబడ్డాడు ఆయన? మగ్ధలేని మరియకు. ఈ మగ్ధలేని మరియకు ఉన్న 2 కేర్ ఆఫ్ అడ్రస్లు, 1 7 దెయ్యములు వెళ్ళగొట్టిన. ఏంటంటే ఎన్ని దెయ్యాలు పట్టినాయి ఈమెకి అంతకుముందు? 7 దెయ్యాలు పట్టినాయి. ఆ 7 దెయ్యాల నుండి ఆమెకు విడుదల ఇచ్చాడు మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయ. ఆ 7 దెయ్యాలు వెళ్ళగొట్టబడిన మగ్ధలేని మరియా, అది ఆమెకున్న 1వ బిరుదు. 2వ బిరుదు, అసలు ఆమె పేరు మరియా కానీ ఆమె ఊరి పేరు మగ్ధలేనే. ఇప్పుడు మగ్ధలేనే అనేది ఆమె ఇంటి పేరు అయిపోయింది. ఆమె ఇంటి పేరేంటో ఎవరికి తెలియదు, ఆమె పేరు మాత్రం మరియా, ఆమె ఊరి పేరు మగ్ధలేనే. కానీ ఇప్పుడు ఆమెకి ఏం పేరు పెట్టారు? మగ్ధలేని మరియా. చాలామంది మరియలు ఉన్నారు. యేసు తల్లి అయిన మరియా, క్లోఫా భార్య అయిన మరియా, ఇలా కొంతమంది 7 మరియలు ఉన్నారు. ఈ 7 మరియలలో ఈమెకున్న పేరేంటంటే, ఈమె ఏంటో తెలియాలంటే ఒక ఐడెంటిటీ,
మగ్ధలేని మరియా అనైనా పిలవాలి, ఏడు దెయ్యములు వదిలింపబడిన మరియా అనైనా పిలవాలి. అది ఆమె ఐడెంటిటీ. సరే, ఇప్పుడు ఆమె ఐడెంటిటీ కొంచెం హీనంగా ఉండొచ్చు, కానీ ఆమె పొందిన ప్రత్యక్షత చాలా ఘనంగా ఉంది. ఏంటండి ఆమెకున్న ప్రత్యక్షత అంటే, యేసుక్రీస్తు ప్రభు మూడవ దినాన్న తిరిగి లెగుస్తానని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే మూడవ దినాన తిరిగి లేచారు. తిరిగి లేవగానే ఫస్ట్ ఎవరికి కనబడ్డారంట? ఆయన ఈమెకే కనబడ్డారంట, ఈ మగ్ధలేని మరియకు కనబడ్డారంట. ఏంటంటే అసలు ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆమె ఉన్న ఒక రాజకీయవేత్త, లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ, కనీసం కార్పొరేటర్గా కానీ ఏమైనా ఉందా? లేదు, అలాంటి ఐడెంటిటీ నాకు లేదు. మనం ఏమైనా కోటీశ్వరరాలా అందుకే ఆమె కనబడ్డాడటానికి? లేదు, కోటీశ్వరరాలు కాదు. పోనీ ఏమైనా మంచి గవర్నమెంట్ జాబ్ ఏదైనా, పెద్ద జాబ్ ఏదైనా ఉందా? అలాంటి జాబు తనకేం లేదు. ఒక అబల, మనలాగా మీలాగా ఒక అబల. అయితే అలాంటి పరిస్థితుల్లో అందరిలో ఒక ఆమె, కానీ ఎవరికీ లేని ఆ ధన్యత. ఏడుగురు మరియలు ఉన్నారు, ఆఖరికి తన తల్లి అని పిలువబడిన యేసయ్య తల్లికి కూడా లేని భాగ్యం ఈమెకి మాత్రమే దక్కడానికి గల కారణం ఏంటి? ఈరోజు చెప్తాను మీకు ఆ కారణాలు. ఆమెకి ఎంత గొప్ప ప్రత్యక్షత దొరికిందంటే, యేసును ఫస్ట్ ఆయన పునరుత్థానడే తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ యేసును చూచిన గొప్ప భాగ్యం ఆమెకే దక్కింది. యేసు తల్లి అయిన మరియా తర్వాత అంత ధన్యురాలు ఎవరైనా ఉన్నారంటే ఈమె అని చెప్పాలండి. యేసయ్యని లోకంలోనికి తీసుకుని వచ్చిన ధన్యత ఆమె తల్లికుంటే, ఆయన తల్లికుంటే. ఇప్పుడు ఫస్ట్ యేసు తిరిగి లేచిన తర్వాత, అంటే ఆయన పునర్జన్మ తర్వాత ఆయనను ఫస్ట్ చూచిన భాగ్యం ఈమెకే దక్కింది. చూడటమే కాదండోయ్, ఆయన చూడటమే కాదు, ఇంకొకసారి కొంచెం ముందుకు వెళితే మనం యోహాను శుభవార్త 20వ అధ్యాయంలో మనం 15వ వచనంలో చూస్తే, ఆయనను చూడటమే కాదు, ఇప్పుడు చూచిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు ఆమెతో. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఎవరిని వెతుకుతున్నావమ్మా? చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన చూడటమే మహాభాగ్యం అంటే, ఆయన స్వరాన్ని వింటుంది, ఆయనతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఈమె ఆయనతో మాట్లాడుతుంది, ఆయన ఈమెతో మాట్లాడుతున్నాడు. ఎదురు బదురు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. అబ్బా, ఇది ఇంకెంత గొప్ప భాగ్యం అండి. యేసయ్యను సాక్షాత్తు యేసయ్య ప్రత్యక్షత చూడటమే కాదు, యేసయ్య స్వరాన్ని వింటుంది, ఆమె యేసయ్యతో మాట్లాడుతుంది, ఆయన ఈమెతో మాట్లాడుతున్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం! ప్రైజ్ అలౌడ్, హల్లెలూయా. ఏమండి, అక్కడ మాత్రమే కాదు, ఇంకా కాస్త మనం ముందుకు వెళితే అదే అధ్యాయంలో 17వ వచనం దగ్గరికి, 20వ అధ్యాయం యోహాను శుభవార్త 17వ వచనంకి వచ్చేటప్పటికి, ఆమెకు ఒక బాధ్యత ఇచ్చాడండి. ఎవరికి ఇవ్వని బాధ్యత? ఆ బాధ్యత ఏంటంటే, అమ్మా నీవు మన వాళ్ళ దగ్గరికి వెళ్ళు, మన వాళ్ళందరికీ నేను తిరిగి లేచానని చెప్పు, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నానని చెప్పు, మళ్ళీ నేను వాళ్ళని కలుసుకుంటానని చెప్పు. నువ్వు ఈ బాధ్యత నీ చేతుల్లో పెడుతున్నాను నేను, నువ్వు వెళ్ళి మనవాళ్ళందరికీ చెప్పు. చూడండి, ఒక బాధ్యత. ఇప్పుడు ఈ బాధ్యత ఏమికి మాత్రమే అప్పగించాడు, ఎవరికి చెప్పాలా? ఇంకొక మాట చెప్పాలంటే, యేసుక్రీస్తు తిరిగి లేచాడని ఫస్ట్ సాక్ష్యం చెప్పింది కూడా ఎవరంటే ఈమెనండి. యేసయ్య తిరిగి లేచాడు, నేను చూచాను, ఆయన స్వరాన్ని విన్నాను, ఈ చెవులతో ఆయన స్వరాన్ని విన్నాను, ఈ నోటితో ఆయనతో నేను మాట్లాడాను, ఈ కన్నులతో ఆయన నేను చూచాను, ఇది నిజం అంటూ యేసయ్య ప్రత్యక్షతను విత్ ఎవిడెన్సెస్, సాక్ష్యంగా ఈమె నిలబడిందండి. నేను దానికి సాక్షిని, నేను చూచాను, నేను ఆయన స్వరాన్ని విన్నాను, నేను ఆయనతో మాట్లాడాను, నేను ఆయన సాక్షిని అంటూ ఈమె ఆయన సాక్ష్యం చెబుతుంది. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది, ఎంత గొప్ప భాగ్యం! చప్పట్లు కొట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇంత గొప్ప భాగ్యం వేరెవ్వరికీ లేనిది, ఆ ఒక్కదానికే ఎందుకు ఇచ్చాడు యేసయ్య? ఈమెకి ఆ భాగ్యం దక్కటానికి మూడు కారణాలు ఈరోజు మీతో చెప్తానండి. ఈ మూడు కారణాలు మనలో కూడా ఉంటే దేవుడు మనల్ని కూడా అదృష్టవంతులుగా చేయటానికే ఈ స్థలానికి తెచ్చాడు. ఆమెన్ చెప్పండి. నమ్మినోళ్ళే ఆమెనని చెప్పండి. ఆమెన్ అన్నారంటే మీ దాసుని నోట మీరు పలికించిన మాట మా జీవితంలో నెరవేరునుగాక అన్నట్టు అనమాట. అంటే ఆమెన్ అన్న మాటలో ఎంత అర్థం ఉందన్నమాట, అంటే మీ దాసుడు ఏం మాట్లాడుతున్నాడో అది మా జీవితంలో జరుగునుగాక అన్నట్లు అనమాట. సరే, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆమెకు ఇచ్చిన ఆ భాగ్యాన్ని, అలాంటి ప్రత్యక్షతను, అలాంటి భాగ్యవంతులుగా మనల్ని చేయటానికే ప్రభు మన మధ్య ఉన్నారు. హల్లెలూయా. మొదటి మాట, ఆమె ఎందుకు భాగ్యవంతురాలైంది? లుకా శుభవార్త 8వ అధ్యాయము 3వ వచనాలు చూద్దామండి. ఓకే, చూడండి, యేసయ్య ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ సంచారం చేస్తున్నాడు. ఎక్కడెక్కడ?
ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో యేసయ్య సువార్తను ప్రకటిస్తూ ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన సంచరిస్తూ ఉన్నాడు. అయితే 12 మంది శిష్యులు ఆయనతో వెళ్తున్నారు. అపవిత్రాత్మలు, వ్యాధులు, పోగొట్టుబడిన కొందరు స్త్రీలను అనగా చూడండి చూడండి ఇక్కడ మళ్ళీ అన్నాడు, 7 దెయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క కూజా భార్యయు, యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను ఈ మాట అండర్లైన్ చేసుకోండి, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. వీళ్ళు ఏం చేస్తున్నారంట, 12 మంది శిష్యులకు యేసయ్యకు ఇప్పుడు వీళ్ళ పట్టణానికి వీళ్ళు వెళుతున్నారు సువార్త ప్రకటించడానికి, సంచారం చేస్తూ ఉన్నారు. ఇలా సంచారం చేస్తుంటే వాళ్ళతో ఎవరు వెళుతున్నారంట, సూసన్న వెళుతుందంట, యోహన్న వెళుతుందంట. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే మగ్ధలేనే అనబడిన మరియా వెళుతుందంట, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్య కూడా వెళుతుందంట. మరి ఇంకా మనం పరిశీలిస్తే చాలామంది స్త్రీలు వెళుతున్నారంట. వీళ్ళంతా ఏం చేస్తున్నారంట, వారికి ఉపచారం చేస్తున్నారంట. ఉపచారం అంటే ఎలాగా, వెళ్ళిన ఈ 12 మందికి ఇంకా 12 మందితో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ యేసయ్యకు వీళ్ళు వండి పెడుతున్నారండి. ఆ దేశాలు కడగటం, వండటం, మళ్ళీ వాళ్ళకి పెట్టడం, మళ్ళీ కడగటం, మళ్ళీ వండటం, మళ్ళీ కడగటం, ఇలా వాళ్ళకు ఉపచారం చేస్తూ వాళ్ళకి ఏ టు జెడ్ ఏమేమి పరిచర్య చేయాలో ఆ పరిచర్య అంతా చేస్తున్నారంట. దానికి కావాల్సిన డబ్బంతా ఎవరు ఇస్తున్నారు, మీరేమనుకుంటారు, యేసయ్య ఇస్తున్నాడని. రూపాయి ఒకట్లా యేసయ్య, వాళ్ళ దగ్గరున్న ఆస్తులు తీసి అవి ఖర్చు పెట్టి ఎవరైనా ఉన్నారండి ఇలా చేసేవాళ్ళు? ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ మీటింగ్, ఏసైతో పాటు వెళ్ళి ఆ మీటింగ్లో పాల్గొనడమే గొప్ప అనుకుంటున్న సమాజంలో ఏంటంటే ఏంటంటే అలా మీటింగ్లో ఆయన ఏ ఊరిలో వెళితే ఆ ఊరికి వెళ్ళి ఆ మీటింగ్లో పాల్గొనడమే గొప్ప అనుకుంటున్న సమాజంలో తమ ఆస్తులు అమ్మేసి వాటిని ఖర్చు పెట్టి వాటితో భోజనాలు, వాటితో కూరలు, వాటితో ఇక టీలు, వాటితో కాఫీలు, వాటితో బ్రేక్ఫాస్ట్లు, వాటితో ఏమేం వాట్ నాట్ ఎవ్రీథింగ్ అవి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి వాటితో ఆ వచ్చిన శిష్యులకు, యేసయ్యకు, ఆ వచ్చిన బృందానికి వారు ఖర్చు పెడతా ఉన్నారంట. అంటే వీరు వారికి ఉన్న ఆస్తి కన్నా ఎవరు ముఖ్యం, వారికి ఏసయ్య ముఖ్యం, ఏసయ్య పరిచర్య ముఖ్యం. హల్లెలూయ. ఏసయ్య వాడవాడలా ప్రకటిస్తూ ఊరు ఊరు పట్టణం వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే అది ఆయన పని కాబట్టి ఆయన డబ్బులు ఇస్తే మేము చేస్తాం అనుకోలేదు, కానీ వీళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారంటే వీళ్ళకి డబ్బు కంటే, సంపాదన కంటే ఏసయ్య ముఖ్యం, డబ్బు కంటే, సంపాదన కంటే ఆయన పరిచర్య ముఖ్యం. అంతగా దేవుని పరిచర్య చేస్తూ వారి ఆస్తులను లెక్క చేయక త్యాగపూరితమైన జీవితం వీళ్ళు జీవిస్తున్నారు కాబట్టే ఆమెకి ఇచ్చాడండి ఆ మొదటి ప్రత్యక్షత. హల్లెలూయా. ఆమెకి ఆ మొదటి ప్రత్యక్షత ఇవ్వడానికి గల కారణమయ్యా, నా లైఫ్లో అన్నిటికన్నా నువ్వు ఎక్కువయ్యా, డబ్బు కన్నా నువ్వు ఎక్కువ, సంపాదన కన్నా నువ్వు ఎక్కువయ్యా, నీకన్నా ఏది ఎవరు నాకు ఎక్కువ కాదయ్యా అంటూ ఒక త్యాగపూరితమైన జీవితం తన జీవిస్తుంది. అందుకే ఆమె పొందింది ఆ ప్రత్యక్షత. ఈరోజు మనకుందా త్యాగపూరితమైన జీవితం? ఆలోచించండి, ఆయన ప్రత్యక్షతను పొందడానికి మొదటి కారణం అది. ఇక రెండవ కారణం ఏంటో కాస్త లోపలికి వెళదాం మనం. 19వ అధ్యాయం యోహాను శుభవార్తలో మనం చూస్తే, యోహాను శుభవార్త 19వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ ఈ మాట మనం చూస్తాం, ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోఫా భార్య అయిన మరియయు, మగ్ధలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలిచి ఉన్నారు. చూడండి చూడండి, అసలు సిలువ దగ్గర ఎవరు ఉండాలి? ఫస్ట్ 12 మంది శిష్యులు ఉండాలి. 12 మంది శిష్యులలో ఒక్కడ తప్ప మిగతా ఎవడో కనబట్ల, ఆ ఒక్కడెవరు? యోహాను. మరి మిగతా వాళ్ళంతా జంపు జిలాని, ఇక వాళ్ళు లేరు. ఎందుకంటే చంపేస్తారేమో, మమ్మల్ని కూడా పట్టుకొని కొరడాలతో కొడతారేమో, మమ్మల్ని కూడా చిత్రహింసలు చేస్తారేమో, ఎందుకులే లేనిపోని గొడవ అంటూ వాళ్ళ ప్రాణాలు దక్కించుకోవడానికి జంప్ అయిపోయారు. వీళ్ళంతా దాక్కున్నారండి, ఎక్కడెక్కడో దాక్కున్నారు. అయితే వాళ్ళందరిలో పోతే బానే నా యేసయ్య నాకు కావాలని 12 మంది శిష్యులు ఒక్కడే యోహాను మాత్రమే సిలువ దగ్గర ఉన్నాడు. స్త్రీలు ఉన్నారు, స్త్రీలకు ఎక్కువ భయమా పురుషులకు ఎక్కువ భయం అండి?
స్త్రీలకే ఎక్కువ భయమా. ఏదైనా గొడవ జరుగుతుంటే పురుషులు ఎగబడి ఎగబడి అక్కడ చూస్తారు, కానీ స్త్రీలు మాత్రం కిలోమీటర్ దూరంలో ఉంటారు. ఆ రోజుల్లో స్త్రీలు మహాభయస్థులు. అలాంటి భయస్థులు ఉన్న స్త్రీలలో కొరడాలు పెట్టి చిత్రహింసలు చేసి ఆయన కొట్టుకుంటూ రక్తపు ముద్దగా మార్చేసి ఆయన తీసుకునొచ్చి ఘోరాతి ఘోరంగా సిలువలో వేలాడదీసి వస్త్రహీనుడిగా ఆయన సిలువలో వేలాడదీస్తుంటే ఆ వారు అభిమానించిన యేసుకు అంత ఘోరాతి ఘోరమైన శిక్షను చూస్తూ ఈ తల్లులు ఇక్కడ నిలబడిపోయారండి. వాళ్ళు ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ కళ్ళంట నీళ్లు కారుస్తూ ఆ సిలువలో ఆయన రాలాడుతుంటే వాళ్ళు నివాళులు అర్పిస్తూ అక్కడే ఉన్నారండి. ఆ ఏడు మాటలు దగ్గరుండి విన్నారండి. అంటే ఒకవేళ చచ్చిపోయినా పర్లేదు, ఏసైతే మనం మమ్మల్ని చంపేసినా పర్లేదు, కానీ ఆయన మాత్రం మేము విడిచిపెట్టాం. ఆయన సుఖాల్లో ఆయనతో పాటు మేము ఉన్నాం, ఆయనతో పాటు తిన్నాం, ఆయనతో పాటు ఆ స్వస్థతలు చూచాం, ఆయనతో పాటు ఆనందించాం. ఇప్పుడు ఆయన కష్టం వస్తే ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతామా? చచ్చిపోయినా చచ్చిపోతాం, కానీ ఆయన మాత్రం మేము వదిలిపెట్టమని వదిలిపెట్టయ్యతో పాటు అక్కడ సిలువలో ఆయన వేలాడుతుంటే భయంకరమైన ఆ క్రూరమైన వాళ్ళు తోడేళ్ళు అంటే వాళ్ళు క్రూరాతి క్రూరంగా ఆయన హింసలు పెట్టిన వాళ్ళంతా చుట్టూ నిలబడి కామెంట్స్ చేస్తుంటే అక్కడ నిలబడి ఏసై సిలువ దగ్గరలో వాళ్ళు ఏడుస్తూ ఉన్నారండి. ఏడుస్తూ ఉన్నారంటే వాళ్ళ ప్రాణాలకు తెగించి సిలువ దగ్గర వరకు ఉన్నారు. ఏమంటే సిలువ దగ్గరే కాదు, ఇక సమాధి దగ్గర కూడా ఏముందండి. చూడండి చూడండి, ఆ మాట మీకు నేను చూపిస్తాను. ఆయన సిలువ మీద నుండి కిందకి దించేటప్పటికి జనం ఎవరు లేరు, కానీ ఆ సమాధి దగ్గర ఆ సమాధి కార్యక్రమాల్లో ఈమె కూడా ఉందండి. ఒక్కసారి ఆ కింద మార్కు శుభవార్త 15:47 చూడండి. మార్కు శుభవార్త 15:47 మగ్దలేని మరియయు యేసు తల్లి అయిన మరియయు చూడండి. అంటే స్త్రీలలో ఇక చూడండి కొంచెం కొంచెం అలా ఫిల్టర్ అవుతూ ఇప్పుడు ఎవరు మిగిలారు స్త్రీలలో? యేసు తల్లి, ఆ తర్వాత మగ్దలేని మరియా. వీళ్ళిద్దరు మాత్రమే చివరి వరకు ఉన్నారు. చివరి వరకు అంటే ఇక ఆయన్ని సమాధిలో పెట్టేసే వరకు ఆయనను విడిచిపెట్టలేదండి. సిలువ వరకు వచ్చారు, సమాధి వరకు కూడా వచ్చారు. యేసైన విడిచిపెట్టలేదు చివరి వరకు. ఇక ఆయన సమాధిలో పెట్టి రాయి పొర్లించేసి పొండి అని ఎక్కడో అక్కడ పంపించే వరకు వారు మాత్రం చివరి ఘట్టం వరకు, చివరి గడియ వరకు యేసుతోనే ఉన్నారండి. చప్పట్లు కొట్టోసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చివరి వరకు యేసును సేవించి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, అనుకున్నది అనుకున్నట్టు జరిగినా, అనుకున్న దానికి వ్యతిరేకమైనవి జరిగినా, మరణం వరకు యేసును నేను విడిచిపెట్టనని కాలవలో బాప్తిస్మం పొందినప్పుడు మీరు ప్రమాణం చేసిన ప్రమాణానికి ఎంతమంది చివరి వరకు కట్టుబడి ఉంటారో ఆలోచించండి. ఈనాడు అందరూ ఆ ప్రమాణం చేస్తారు, చచ్చిపోయే వరకు యేసును విడవనని. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు, అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగితే యేసును విడిచిపెట్టే వాళ్ళు అందరూ లేరండి. కానీ ఈమె మాత్రం వ్యతిరేకమైన పరిస్థితులు, ఎంతో వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా సిలువ వరకు, సమాధి వరకు కూడా యేసును చివరి ఘట్టం వరకు వెంబడిస్తూనే ఉంది, వెంబడిస్తూనే ఉంది. అదేనండి, ఆ చివరి వరకు వెంబడించేవారు కావాలి. అలాంటి వాళ్ళకి గొప్ప భాగ్యవంతులుగా చేస్తాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఏంటి అలా భాగ్యవంతులైన ఎవరైనా ఒకళ్ళిద్దరు గురించి చెప్పండి అంటారా? ఒక తల్లి ఉంది, ఆమె బెత్లెహేములో ఉండేది. ఆమెకి ఇద్దరు కొడుకులు, తన భర్త. వీళ్ళని ఎలా ప్రేరేపించిందో, బెత్లెహేములో కొంచెం కష్టం కరువు వచ్చిందని వీళ్ళు మోయాబు అనే ప్రదేశానికి వెళ్ళిపోయారండి, అక్కడ సమృద్ధి ఉందని. అయితే మోయాబు అనే ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అదేంటో కానీ అక్కడికి వెళ్ళిన కొన్నాళ్ళకే ఇంటి హెడ్ చచ్చిపోయాడు, భర్త గారు చచ్చిపోయాడు. అమ్మో ఇదేంట్రా బాబు, ఈ ఊరు వచ్చాము, నా భర్త చచ్చిపోయాడు, ఇంకెందుకురా యద ఊరు, ఈ ఊరు బొద్దు మనకి దేవుడి చెప్పకుండా వచ్చాము, అందుకే ఇంత కష్టం వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోదాం, మన ఊరు వెళ్ళిపోదాం అని వచ్చేసుంటే బాగుండేది. ఏం చేసిందంటే, నాకంటూ ఇక్కడ బలగం కావాలి కదా, నాకు ఆధారం కావాలి కదా అని ఆ ఊరిలో ఇద్దరు అందమైన అమ్మాయిలను చూసి పెద్ద కొడుకు ఒకదాన్ని, చిన్న కొడుకు ఒకదాన్ని పెళ్లి చేసేసిందండి. అమ్మయ్య నాకు కొంచెం బలగం దొరికింది, నా ఫ్యామిలీకి నేను నిలబడొచ్చని. కొన్నాళ్ళకి పెద్దోడు చచ్చిపోయాడు, అప్పుడైనా ఆమె ఎలర్ట్ అవ్వాలా. మరి కొన్నాళ్ళకి చిన్నోడు చచ్చిపోయాడు. చూడండి ఇప్పుడు ఎంతమంది వచ్చారు అసలు ఆ ఊరు నుండి? నలుగురు వచ్చారు. నలుగురిలో ముగ్గురు మగవాళ్ళు చచ్చిపోయారు, ఆడదొక్కటి మిగిలింది. ఇప్పుడు ఈమెతో పాటు ఈమె కాకుండా ఆ ఊరు వాళ్ళకి ఒక ఇద్దరు ఆడవాళ్ళని ఆమె జంట వేసుకుంది. ఆ ఇద్దరు మొత్తం ముగ్గురు మిగిలారండి. ఇప్పుడు చూడండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇద్దరిని దగ్గరికి పిలుచుకొని, కొడల్లారా చిన్న మాట, నేను మిమ్మల్ని పెంచి పోషించలేను, నాకు భర్త లేడు, ఇప్పుడు నాకు పిల్లలు లేరు, ఇప్పుడు నేనేమీ చేయలేని పరిస్థితి, నేను బ్రతకడమే కష్టంగా ఉంది, నేను అనుకుంటున్నాను మా పుట్టినూరు వెళ్ళిపోదామని, బెత్లెహేము మా పుట్టినూరు, అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను.
కాబట్టి అమ్మ మీ పుట్టినూరు మీరు వెళ్ళిపోండి, మీ పుట్టినళ్ళకి మీరు కూడా వెళ్ళిపోండి. నేనేదో అక్కడ వెళ్తే నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళంతా నా ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి నేను ఎరిగిన వాళ్ళు, వాళ్ళ తల ముద్ద వేసినా నాకు గడిచిపోద్ది అలాగా. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అమ్మ నా పుట్టినూరు, మీ ఊరు మీరు వెళ్ళిపోండి, మీ ఇల్లుకే మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇద్దరిని దగ్గరికి తీసుకుంది. పెద్ద కోళ్ళు వచ్చి అలా హత్తుకొని అత్త అని కాసేపు ఏడ్చి, నీవు చాలా మంచిదాన అత్త, నేను వదిలిపెట్టి వెళ్ళాలంటే బాధగా ఉంది కానీ ఇక తప్పదు పరిస్థితి, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోతున్నావు, మా ఇంటికి మేము వెళ్ళిపోతాం, నీకు భారంగా ఉండవు అత్త అని చెప్పేసి వెళ్ళిపోయిందండి. చిన్నకోళ్ళ కూడా వచ్చింది, హత్తుకుంది. అమ్మ ఏంటి మరి వెళ్దామా, మరి వెళ్తావా, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో నా ఇంటికి. అప్పుడు ఏమంటది, ఎక్కడికత్తా వెళ్ళేది, దేవుడు ఎందుకు కలిపాడో నీకు నాకు ఈ బంధం, నీ దేశమే నా దేశం, నీ ఊరే నా ఊరు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడికెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతా, నువ్వు ఎక్కడ సమాధి చేయబడితే నేను అక్కడ సమాధి చేయబడతాను, నిన్ను విడిచి మాత్రం మరి ఎక్కడికి నేను. ఆ మాట మాత్రం అనొద్దత్త, పద ఇద్దరం కలిసి వెళ్దాం, అవసరమైతే నిన్ను కూర్చోబెట్టి నేను పోషిస్తాను, నేను పనిచేస్తాను అందండి ఆ కోడలో. ఎంత చెప్పినా ఇక లేదు, నీతో పాటే ఇక ఈ జీవితం అంది అన్న తర్వాత ఇక బయలుదేరిందండి, తనతో పాటు వచ్చింది. ఇలాంటి మాట ఎవరైనా అనగలరా? వచ్చింది అంటమే కాదు, నిజంగా వచ్చింది. వచ్చింది ఆ అత్తగారిని అలా కూర్చోబెట్టింది, ఈ పొలానికి వెళ్తుంది, పని చేసుకొస్తుంది, అత్తకు పెడుతుంది, తను తింటుంది, ఇలా జరుగుతుంది. నిష్ఠగా ఉంది, చాలా పరిశుద్ధరాలుగా ఉంది, తన కుటుంబాన్ని తను చూసుకుంటుంది, అత్తను తల్లిలా చూసుకుంటుంది, చాలా బాగుంది ఈ ఫ్యామిలీ. ఇలాగున్న ఈమె ఒక రోజున ఏమైందో చెప్పనా, అసలు ఆ బెత్తలహేం మొత్తానికి కుబేరుడు ఆస్తిపరుడు ఎవరో ఆ బోయజు దృష్టిలో పడిందండి. ఈ అమ్మాయి ఆ బోయజీవుని వివాహం ఆడాడండి, ఆమె ద్వారా ఒక సంతానం, ఆ సంతానంలో నుండి ఏసయ్య పుట్టాడండి. అంటే ఇప్పుడు ఏసయ్య జననం ఒక్కసారి వెనక్కి చూస్తే యేసు తల్లుల జాబితాలో ఎవరున్నారు, ఋతు కూడా ఉంది. ఈమెవరు, బెత్లహేమ వంశమా, యూదురాలా, ఏమా ఇజ్రాయేలీలరాలా, కాదు, ఈమె ఒక అన్యురాలు, ఒక మోయాబీరాలు, ఏసయ్యకు వ్యతిరేకంగా ఉన్న సమాజం, అలాంటి సమాజంలో పుట్టిన ఏసయ్య తల్లుల జాబితాలో ఆమె పేరు చేర్చబడిందంటే ఇంతకన్నా దాన్ని ఇంకేం కావాలి చెప్పండి. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. శ్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.